రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ బజరంగల పిలుపు మేరకు నేడు బీజేపీ ఆధ్వర్యంలోని పట్టణంలో ఫతేనగర్లోని హనుమాన్ దేవాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల మండపాల ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రభుత్వం భక్తులపై అక్రమంగా కేసులు పెట్టి ఎత్తివేయాలని, మండపాల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లో రాబోయే ఎన్నికలకు ముందుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంఐఎం పార్టీ కుమ్మకై హిందులపై పలు రకాల కేసులు పెట్టడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం హిందులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మల్కాజీ సత్యనారాయణ, విజయ్ కుమార్, వనపర్తి వెంకటేశం, బీజేపీ పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం, శ్రీనివాస్ కృష్ణ, సుధాకర్, రవికుమార్ పలువురు హాజరయ్యారు. ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చూస్తుంటే ఇది నిజాం ప్రభుత్వాన్ని తలపెట్టినట్టుగా ఉన్నది. నిజాం నిరంకుశ పాలనను అప్పుడు ఏ విధంగానైతే ఎదుర్కొన్నామో ఇప్పుడు కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వానికి అదేవిధంగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. ఎందుకంటే ఇక్కడ కోవిడ్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న విషయం అందరికీ తెలుసు. మరి ఈ ఆంక్షలను కేవలం 3-4 రోజుల ముందే విధిస్తూ గణేష్ మండపాలపై, గణేష్ ఉత్సవాలపై లేనిపోని ఆంక్షలను విధించినటువంటి ఈ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం మరి యావత్ హిందూ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఆసన్నమైంది. ఇకనైనా ఈ పోలీసులు కానీ తర్వాత ఈ ప్రభుత్వం కానీ అత్యుత్సాహం మానుకొని మరి ప్రజల మనోభావాలను గమనించి మరి ఇకనైనా ఒక మెట్టు దిగాలని చెప్పేసి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. పరిషత్ బజరంగల్ రాష్ట్ర స్థాయి సూచన మేరకు మన హిందూ పండుగల మీద ఆంక్షలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినాము. ఈ పోలీసుల ఆంక్షలకు ఎవరు కానీ భయపడవద్దు, ఎప్పటిలాగే పండుగ చేసుకోవాలి. మన హిందువులు మనం గణపతిని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకోవాలి. మన హిందువుల పండుగ మొదటి పండుగ. జయ శ్రీరామ్.